మార్నింగ్ వెజిటేరియన్స్, మా ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేరియన్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ని పొందండి. ఈ వీడియోలో మనం వెజిటేజ్ అల్ట్రా వాష్ బెనిఫిట్స్ అండ్ యూసేజ్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇది హార్వెస్ట్ కేటగిరీకి చెందిన ప్రొడక్ట్. హార్వెస్ట్ అంటే హైజీనియస్ సొల్యూషన్స్ ఫ్రమ్ వెజిటేజ్. వెజిటేజ్ కంపెనీ మన ఇంటిని మరియు మన ఇంటిలోని ప్రతి వస్తువుని హైజీనిక్ గా ఉంచుకోవడం కోసం ఈ హార్వెస్ట్ కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ హార్వెస్ట్ అల్ట్రా వాష్ అనేది ఒక లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్. మన ఇంటిలోని డర్టీయెస్ట్ ప్లేసెస్ లో ఒకటే ఈ లాండ్రీ ఏరియా. లాండ్రీ ఏరియాలో మనం లాండ్రీ బకెట్ లో డర్టీ క్లాత్స్ ని వేసినప్పుడు స్వెట్, ఫుడ్ స్టెయిన్స్, డర్ట్ అండ్ గ్రిమ్ కారణంగా జర్మ్స్ అనేవి వృద్ధి చెందుతాయి. అదే తడి బట్టల్లో అయితే ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల మన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అల్ట్రా వాష్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇది కాన్సన్ట్రేటెడ్ యాంటీ బాక్టీరియల్ ఫార్ములా అవడం వలన మన బట్టల్లోని మురికిని అలాగే క్రిములని, బ్యాక్టీరియాని అండ్ వైరస్ ని తొలగిస్తుంది. యాక్టివ్ ఎంజైమ్ టెక్నాలజీ అవడం వలన స్టెయిన్స్ మీద టఫ్ గా ఉంటుంది. అలాగే క్లాత్స్ ని పాడవనీయకుండా చేస్తుంది, హ్యాండ్స్ ని జెంటిల్ గా ఉండేలాగా చేస్తుంది. అంటే దీనిలో ఎటువంటి హార్ష్ కెమికల్స్ యూజ్ చేయకపోవడం వలన మన హ్యాండ్స్ కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. అలాగే క్లాత్స్ కూడా తొందరగా పాడవు. సుపీరియర్ క్లీనింగ్ ప్రాపర్టీస్ అనేది ఉండడం వలన మురికిని అలాగే దుర్వాసనని ఇది తొలగిస్తుంది. ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్ కి మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫ్యాబ్రిక్ ని సాఫ్ట్ అండ్ షైనింగ్ చేస్తుంది, కలర్డ్ క్లాత్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే వైట్ క్లాత్స్ ని బ్రైటన్ చేస్తుంది. బయట వాడే పాపులర్ డిటర్జెంట్ పౌడర్స్ అండ్ లిక్విడ్స్ తో పోలిస్తే దీనిని యూజ్ చేయడం వలన మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది. యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ ఉండడం వలన బట్టలు అనేవి తొందరగా పాడవు. యాంటీ బాక్టీరియల్ నీమ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉండడం వలన బట్టల్లోని క్రిములని ఇది చంపేస్తుంది. అలాగే మెషిన్ వాష్ కైనా బకెట్ వాష్ కైనా ఎలాగైనా మనం ఈ అల్ట్రా వాష్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి టైప్ ఆఫ్ క్లాత్స్ ని ఏ వాష్ కి యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాం. కాటన్, సింథటిక్, చిఫాన్స్, జార్జెట్, జీన్స్, బెడ్ షీట్స్, క్వెల్స్ అండ్ బేబీ క్లాత్స్ అయితే మెషిన్ వాష్ అండ్ బకెట్ వాష్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. మనకు తెలుసు జనరల్ గా వాషింగ్ మిషన్ లో ఉలిన్ క్లాత్స్ అండ్ సిల్క్ క్లాత్స్ ఎవరు వేయరు, ఎందుకంటే మిషన్ వాష్ వలన అవి పాడైపోతుంటాయి. కాబట్టి ఉలిన్ క్లాత్స్ అండ్ సిల్క్ క్లాత్స్ ని బకెట్ వాష్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అల్ట్రా వాష్ కాస్ట్ పర్ యూజ్ ని మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఒకసారి మనం దీన్ని యూజ్ చేస్తే ఎంత కాస్ట్ అనేది మనం పడుతుంది, అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ అల్ట్రా వాష్ ని మనం యూజ్ చేయాలనేది క్లియర్ గా తెలుసుకుందాం. బకెట్ వాష్ అయితే కనుక హాఫ్ బకెట్ వాటర్ కి ఒక స్పూన్ అంటే 5 ml యూజ్ చేయాలి. దానికి మనకు కాస్ట్ ₹3.75 పడుతుంది. 100 times అనేది మనకి వస్తుంది, అంటే 3 నెలల పైనే మనకి ఇది వస్తుంది. మెషిన్ వాష్ అయితే కనుక రెగ్యులర్ ఆర్ మీడియం లోడ్ అయితే 2 spoons లేదంటే క్యాప్ సగం వరకు అంటే మూత సగం వేసుకుంటే సరిపోతుంది. ₹7.50 కాస్ట్ పడుతుంది. అలాగే 50 times మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ ఆర్ డర్టీ లోడ్ అయితే కనుక 4 spoons లేదంటే ఒక మూతడు అల్ట్రా వాష్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ₹15 అప్రాక్సిమేట్ గా పడుతుంది. అలాగే 25 times మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కాన్సన్ట్రేటెడ్ ఫార్ములా అవడం వలన మనకు తక్కువ అమౌంట్ అనేది యూజ్ చేసుకోగలుగుతాం, అలాగే ఎక్కువ రోజులు అనేది వస్తుంది. ఎంజైమ్ టెక్నాలజీ ఉండడం వలన ఇది బట్టల్లోని ఎటువంటి మరకలనైనా తొలగిస్తుంది. యాంటీ బాక్టీరియల్ విత్ నీమ్ ఉండడం వలన క్రిములని మరియు వైరస్లని ఇది చంపేస్తుంది. కాబట్టి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఇది మనకి ఇప్పుడు చాలా అవసరం. స్టెయిన్స్ మీద టఫ్ గా పనిచేస్తుంది, హ్యాండ్స్ ని సాఫ్ట్ గా ఉండేలాగా చేస్తుంది, అలాగే లెస్ వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కలర్ఫుల్ క్లాత్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసరికి ₹375, డిపి ప్రైస్ ₹321, పీవీలు 10.7. థ్యాంక్ యూ అండి, విష్ యూ వెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.